మన కంట్రోల్ తీసుకోవాలనుకున్నాం. అతను చెప్పే దాన్ని మనం జాగ్రత్తగా వినాలని ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా అవసరం. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ మాట్లాడడం మాత్రమే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇవొక స్కిల్ లైక్ సింగింగ్, డాన్సింగ్, డ్రైవింగ్ ఎట్లయితే స్కిల్లో ఇది కూడా భావ వ్యక్తీకరణ స్కిల్. అంటే మనం చెప్పాలనుకున్నది ఎదుటి వ్యక్తికి కరెక్ట్గా సమాచారం అందించడం. ఎదుటి వ్యక్తి కానీ ఎదుటి వ్యక్తులు కానీ మనం ఏ అది సిగ్నల్స్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ తర్వాత భాష రూపంలో కానీ ఏ విధంగా ఇచ్చినా కూడా మనం కరెక్ట్గా ఏదైతే ఇవ్వగలుగుతామో అదే కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అంటే ముఖ్యంగా భావ వ్యక్తీకరణలో చాలా రకాలు ఉంది. దీంతో సిగ్గుపడదు. సిగ్గుపడినామంటే మనందరం కష్టంతో పోయింది. లైక్ ఏ జోకర్, జోకర్ టైం అయిపోయింది. మనం ఇంకా వినడం ఫస్ట్ టైం సిగ్గుపడే ఒక మాట చెప్పడానికి సిగ్గుపడంటే మన మాట వేరే ఎవరు అంటే అది అసలు చేయకూడదు. తర్వాత కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడదు. కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడితే మొదటిగా మోసం వస్తుంది. తర్వాత డోర్ కొట్టకుండా మాట్లాడదు. డోర్ కొట్టించారనుకోండి అది పోయేట్. అంటే లైక్ ప్రతి వృత్తిలో సేల్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని వృత్తుల్లో కూడా 99% జాబ్స్ అన్ని వృత్తుల్లో కానీ సేల్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే ఏదో కరెక్ట్ మార్కెట్ మార్పించవచ్చు అనుకోవచ్చు. మనం కూడా ఎదుటి కన్విన్స్ చేయాలి అంటే అది ఒక రకమైన సేల్స్. ఎదుటి కన్విన్స్ చేయాలంటే మనం మాట్లాడే కదా ఇప్పుడు సేల్స్ బాయ్ పెన్ అమ్ముతున్నాడు అంటే పెన్ అంటే అదే కాదు కదా. కన్విన్స్ చేయాలంటే మనం కూడా మన క్లయింట్ని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. అతను మాట్లాడేటప్పుడు అతనికి తెలియదు అతనే న్యాయం ఉన్నాడు నాకు మోసం చేసిన వాళ్ళు మోసం చేశారు అనుకుంటాడు. కానీ మనకి ఆశ ఆపోజిట్ పర్సన్తో మాట్లాడే అనలేదు ఇతను తప్పండి అతను తప్పండి. అంటే సేల్స్ అనేది ప్రతి మనిషి ముఖ్యమంత్రి చేయాల్సిందే, కలెక్టర్ చేయాల్సిందే. సేల్స్ అనేది అదొక ఇంటర్నల్ సేల్స్ లైక్ అది కూడా కమ్యూనికేషన్లో అది ఒక టెక్నిక్. కన్విన్స్ చేయడం అనేది కూడా అదొక ముఖ్యమైన టెక్నిక్ ఈ కమ్యూనికేషన్లో. అంటే ఎంతో మనం కన్విన్స్ చేస్తున్నాం అంటే మనం బాగా స్కిల్ ఉన్నట్టే మన దగ్గర మన కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్టే ఒక విషయము మన క్లయింట్కో మన ఎదుటి వాళ్ళకో మనం కన్విన్స్ చేయగలుగుతున్నాం అంటే మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది. మనం ఎంత చెప్పినా అది కూడా వినట్లేమంటే మీ దగ్గర ఎక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రాబ్లం ఉంది. మనం ఎక్కడైతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్లో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చోట్ల నాలెడ్జ్ లేకుండా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎక్కువ ఉండదు. అంటే మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో మనకి సబ్జెక్ట్ లేకుండా మనం దాన్ని మాట్లాడాలనుకున్న విషయమా అది కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో లోపంగానే కనిపిస్తుంది. అంటే సబ్జెక్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. మనం ఎవరితో మాట్లాడుతాము, ఏం మాట్లాడుతాము అన్నది ముందే మాట్లాడుతాం. ఇంకోటి మనం మాట్లాడే ముందు స్పీడ్గా మాట్లాడకుండా గట్టిగా మాట్లాడినా టైం తీసుకుంటూ మాట్లాడాలి. అప్పుడు మనకి కరెక్ట్ అయిపోతుంది మనం ఏం మాట్లాడుతున్నాం అని. లేకపోతే ఆతిథ్యులతో మాట్లాడాలనుకున్నాము తప్పుడు మాట్లాడచ్చు, వేరే హట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ మనకి ఫ్యూచర్ ఇబ్బందికర ఇందువాదాలని జరగచ్చు. ఏదో మాట్లాడి ఏదో చేయాలనుకో పోయినాడు చాలా చోట పారాయణ వ్యవసాయ సందర్భం ఉంటుంది. ఏదో అంటే ఏదో ఆవేశం పూర్తిగా మాట్లాడ వల్లనే చాలా అందంగా జరుగుతుంది. అంటే మనం కూడా ఆలోచనతో మాట్లాడకుండా ఆలోచించి ఒక వర్డ్ ఒక సెంటెన్స్ మాట్లాడుతుంటే ఇంకొక సెంటెన్స్ని కలెక్ట్ చేసుకోవడానికి మనకి టైం లేకపోతే మనకి టైం ఉంది. మనం స్పీడ్గా మాట్లాడితే చెప్పవలసింది ఏదైతే ఉందో అది మనం మర్చిపోయింది. ఇది ముఖ్యమైన మన విషయాలు. గడ్డగా పరిశీలిస్తే ఒక చిన్న యాక్టివిటీ కూడా చూపిస్తాను. మన కమ్యూనికేషన్ చిన్న విభాగంగా ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు ఒక 10-15 మెంబర్స్ వాళ్ళ సైడ్ కలిసిన అనేది
కమ్యూనికేషన్ ఎలా మార్చుతుంది ఎక్స్క్లూడ్ చేయలేకపోతుంది. ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ ఏమో చాలా గాసిప్స్ అవన్నీ ఇక్కడే వస్తుంది. ఒకటి ఏదో చెప్తారు కన్యాగారు ఆయన ఆయన తర్వాత వాళ్ళు చూడాలి మొత్తం పేసింది ఇంకొక ఆయన పరిస్థితి అంటే లాస్ట్ వచ్చే గాసిప్ ముఖ్యంగా కొంత టెక్నికల్ తీసుకెళ్ళడానికి అవసరం. ఆ తర్వాత ఎప్పుడైనా వర్చువల్ మీటింగ్లో జరిగేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం మీట్లో పెట్టాలి. మన బ్యాక్గ్రౌండ్ అనేది మన బ్యాక్గ్రౌండ్ కానీ లేదా జూమ్లో ఉన్న మరి కాకుండా మనం ఏ మీటింగ్ అయితే అటెండ్ అవ్వబోతున్నామో ఆ మీటింగ్కి తగ్గట్టుగా మన డ్రెస్సింగ్ సెన్స్ మన బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మనం మాట్లాడాలనుకున్నప్పుడు మనం దాని ఆప్షన్స్ ఉంటే హ్యాండిల్ చేసి రెస్పెక్ట్ఫుల్గా మనం క్వశ్చన్స్ అడగచ్చు చెప్పవచ్చు. ఎందుకంటే మనం మాట్లాడేది ఎదువరకు ఇబ్బంది జరగకూడదు. క్లారిటీగా స్పష్టంగా గట్టిగా మాత్రమే మనము వర్చువల్గా ఇవ్వాల్సి ఉంటుంది. వర్చువల్గా తెలియాలంటే కొంత టెక్నికల్ నాలెడ్జ్ కూడా అంటే ఈరోజు అందరికీ చాలా మంది ఉంది, లేకపోతే నేర్చుకోండి. వర్చువల్గా అవ్వాలంటే కొంత నాలెడ్జ్ అవసరం, స్మార్ట్ ఫోన్ తిన్న నాలెడ్జ్ అవసరం. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.